महाराष्ट्र नागपूर सेंट्रल जैल प्रोफेसर जीएन साई बाबा ను जैल అధికారులు మందులు ఇవ్వకుండా మానసికంగా శారీరకంగా వేధించడం సరికాదని పౌర హక్కుల సంఘం సిఎల్సీ సభ్యులు అన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరు శ్రీమన్నారాయణ జిల్లా ఉపాధ్యక్షులు బి శ్యాంబాబు పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామమోహన్ పాల్గొన్నారు. మేధావి యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి జిఎన్ సాయిబాబా గారు సుమారు సంవత్సరం క్రితం భీమా కోరేగావ్ కేసులో నిర్బంధించి నాగపూర్ సెంట్రల్ జైల్లో నిర్బంధంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని సాయిబాబా గారు 90% వికలాంగుడు ఒక మేధాశక్తిగా పెరిగి తను ఒక ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ పై అక్రమ కేసు బనయించి తను నిర్బంధించడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. నేడు సాయిబాబా గారు జైల్లో ఉండి జైలు నిబంధనల ప్రకారం తనకు ఉండేటటువంటి హక్కుల్ని కల్పించట్లేదు. మరో పక్కన తను అనారోగ్యంతో ఉన్నప్పుడు మందులు పంపిని మందులు కూడా ఇవ్వట్లేదు. అలాగే ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా అందించట్లేదు. తన మీద మానసికంగా శారీరకంగా హింసిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ జైల్లో ఉన్నది. తను శాంతియుతంగా వాటిని నిరసిస్తూ దీక్ష చేపడుతున్నటువంటి సమయంలో ఆ సాయిబాబా యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ జైలు హక్కుల్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది. కానీ సాయిబాబా గారు భారతదేశంలో ఒక ప్రజాస్వామికవాది, ప్రజాసమ్యంలో అందరూ క్షేమంగా ఆరోగ్య భాగ్యాలతో ప్రజాసమయుతంగా జీవించాలనేటువంటి ఒక డిమాండ్తో ఎస్సీలు ఎస్టీలు దళితులు మైనారిటీలు అందరి హక్కుల కోసం పనిచేసినటువంటి సాయిబాబాపై ఒక భీమా కోరేగావు ఒక కేసుని బనాయించి తను నిర్బంధించడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికైనా సాయిబాబా గారి మీద పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేయాలని తను వెంటనే విడుదల చేయాలని నేడు పశ్చిమ గోదావరి జిల్లా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి ఈ నిరసన ర్యాలీలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమన్నారాయణ గారు అలాగే జిల్లా ఉపాధ్యక్షులు బి శ్యాంబాబు గారు నాయకత్వన జరిగినటువంటి కార్యక్రమంలో పిడిఎస్యుగా మద్దతుగా పాల్గొని ఈ కార్యక్రమంలో సాయిబాబా గారిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.